ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలోనూ ఏపీ కాంగ్రెస్ నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ అగ్రనేతలు. ఇంతకీ ఏపీ కాంగ్రెస్ ముందున్న లక్ష్యం ఏంటి? వచ్చే ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే ఉత్సాహంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని అడుగులు వేస్తోంది. దానికోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ అధిష్టానం. తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలంతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సందర్భంగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సంక్రాంతి పండుగ తర్వాత 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతోంది ఏపీ కాంగ్రెస్. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ఆంధ్రప్రదేశ్ లో 3 సభల్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. సభలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు ఆహ్వానించారు. అమరావతి, ఉత్తరాంధ్ర, రాయలసీమల్ని కవర్ చేసేలా సభలకు ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటే ఘర్ వాపసీ ద్వారా గతంలో పార్టీని వేడిన సీనియర్లను ఆహ్వానించబోతోంది. కీలక నేతలకు టచ్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో 15% ఓట్లు లక్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు చేరువయ్యేందుకు త్వరలోనే ఏపీ వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. మాకు ఓట్ షేర్ పెంచేటువంటి కెపాసిటీ ఉంది, దాన్ని మేము ఓట్ షేర్ పెంచుకోవాలి. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? ఓట్ షేర్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? సీట్లు ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు? 15% వరకు వస్తామండి రజనీ గారు. ఓట్ షేర్? ఎస్. 15 అంటే చాలా ఎక్కువ అనుకుంటా సార్? ఎక్కువ అనుకుంటే 10 అన్న వస్తుంది కదా. డెఫినెట్ గా 2 జనవరి నుంచి 11 జనవరి వరకు టూర్ పెట్టుకుని అన్ని జిల్లాలు, ప్రతి జిల్లాలో దళిత సంఘాలు, క్రైస్తవులు అందరూ కూడా కలుస్తున్నాము. వాడికి జరిగేటువంటి అన్యాయాలు విని వారితో డైలాగ్ పెట్టుకుని మేము ఉన్నాము, రండి కాంగ్రెస్ లోకి అని ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు జరిగింది కాదు, గత నెల నుంచి ప్లాన్ చేశాము. షర్మిల అంశంపైన ఏఐసీసీ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతల్ని ఆరాధించారు. షర్మిల చేరికకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు జేడీ శీలం. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం తమ ఉద్దేశం కాదని, కాంగ్రెస్ బలోపేతమే తమ లక్ష్యమన్నారు. షర్మిల చేరిక విషయంలో రాహుల్ గాంధీ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టుగా చెప్పారు జేడీ శీలం. తప్పనిసరిగా షర్మిల గారు వచ్చినా కూడా ఈ రోజు అడిగారు రాహుల్ గాంధీ గారు, నిజంగా ఏమిటి మీ అభిప్రాయం, ఇట్లా జరుగుతూ ఉందంటే వాటెవర్ డెసిషన్ బట్ ఎనీబడీ. వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెడదాం, అన్న చెల్లెల మధ్య చిచ్చు పెడదాం అని అనుకుంటున్నారా? నో, కాంగ్రెస్ విల్ నెవర్ డూ దాట్. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని సహా 7 గ్యారంటీలతో ఏపీలో ప్రచారం చేస్తామన్నారు జేడీ శీలం. త్వరలోనే రాహుల్, ప్రియాంక కూడా సభలకు హాజరవుతారన్నారు. ప్రత్యేక హోదా ఒకటి, పోలవరం ఒకటి, రాజధాని ఒకటి, ఈ మూడే కాకుండా మిగతా ఈ మధ్య ఒక హక్కుల చట్టం పట్టుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, అది చాలా ప్రజలకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకమైనటువంటిది. ఇలాంటి అంశాలు దాదాపు 7-8 గ్యారంటీస్ తీసుకొని వస్తామని చెప్పి చర్చ అయితే జరిగింది. మొత్తంగా విభజన తర్వాత గత 2 ఎన్నికల్లో డీలబడ్డ ఏపీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల విజయాల ఉత్సాహంతో దూకుడు పెంచాలని డిసైడ్ అయింది. గ్యారంటీలతో ప్రత్యర్థులకు గట్టి షాక్లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ ఏపీలో కూడా అదే ప్లాన్ అమలు చేయాలని భావిస్తోంది.